ఈ అంబేద్కర్ గారు సమసమానత్వం కోరుకున్నటువంటి దేశనేత 14వ తారీఖు పుడితే అదే బాటలో పయనించాలనేటువంటి దృక్పథంతో 25 వసంతాలు అంటే దాదాపు ఒక రజతోత్సవ ప్రజాప్రస్థానం అంటే 94లో ఎమ్మెల్యేగా అడుగుపెట్టినటువంటి ఎర్రపత్నేని ఈరోజుకి 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు. ఆ సందర్భంగా మరీ ముఖ్య జన్మదిన సందర్భంగా నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా నాకు చేదోడు ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడిగా ఏర్పడినటువంటి పరిచయం ఇప్పుడు ఒక తోటి శాసనసభ్యుడిగా ఆయన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో నారా చంద్రబాబు నాయుడు కళ్ళు కన్నటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క తెలుగుదేశం పార్టీలో మరి వారి యొక్క ఆశయాల కోసం పనిచేసేటువంటి శక్తి ఎప్పుడు ఉంటుందని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఎందుకంటే ఎర్రపతి గారు ఈ రోజున కొంత ఆశించినప్పటికి కూడా రానప్పటికి కూడా నిరుత్సాహం లేకుండా ఈరోజు పార్టీ కార్యకర్తలే ధ్యేయంగా బతుకుతూ ఈ రోజున ఎంతో ఆర్థికంగా ఈరోజు అట్టడిగినటువంటి ఫ్యాక్షన్లో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలు కూడా ఎంతో అండగా ఉంటూ ఈరోజు వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటూ ఎందుకంటే అధికారం అనేది కంటే కూడా ప్రతిపక్షాన్ని ఎక్కువ ఎంజాయ్ చేసేటువంటి దమ్ముగల నాయకుడు ఎర్రపతి నాయుడు. అందుకని ఈరోజు డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో ఎందుకంటే పదవులు అనేటువంటిది ఆయన కోరుకుంటూ వచ్చింది కాదు, ప్రజలు కోరుకుంటూ వచ్చినటువంటిది. అందుకని ఎప్పుడు ప్రజల్లోనే నమ్మకమైనటువంటి నాయకుడు మరి 20 సంవత్సరాలు పల్నాడు రాజకీయాలు చేయటంలో మరి ఉండటం అనేది దాదాపు మాచర్లు కానీ గురిజాని వర్గంలో ఎవరు లేరు. ఆ రెండు వర్గాలు పల్నాడు అంటే మాకు తెలిసినటువంటి ఆ 9 ఆ 10 మండలాలు మరి అటువంటి 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి ఆయనకి 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవాలి అదే దృక్పథంతో ఆ శక్తి కూడా భగవంతుడు వాళ్ళని కోరుకుంటూ మరి రోజున ఎందుకంటే ఈరోజు మంచి పవిత్రమైనటువంటి జన్మదిన రోజున రాజకీయాలు మాట్లాడటం కంటే కూడా ఆ రాజకీయాలను ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చేసినటువంటి గురిజాల మాచర్ల నియోజకవర్గ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పాత్రికేయులకి మరొక్కసారి ఆయన కాన్స్టిట్యూన్సీలో ప్రజలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఎర్రపతి నాయుడు గారి ఆశయాల కోసం పాటుపడే ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఇది గుర్తుపెట్టుకునేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి శతమానం భవతి 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతకాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాము.